హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మైనస్ రెసిపీస్. ఈరోజు మైనస్ రెసిపీస్లో చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే స్వీట్ చూద్దామండి. దీనికోసం ముందుగా పల్లీల్ని ఇలా పొట్టు తీసుకుని ఉంచుకోవాలి. తర్వాత ఇలా ఒక బౌల్ తీసుకోవాలండి. మనం పొట్టు తీసి ఉంచుకున్న ఒక కప్పు పల్లీల్ని ఇలా బౌల్లో వేసేసుకుని, మనం తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు వరకు పాలని ఇందులో వేసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలండి. తర్వాత ఇలా నానబెట్టి ఉంచుకున్న ఈ పల్లీలని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి మన ఇంట్లో పిల్లలకి మనం హార్లిక్స్ అది వాడతాం కదండి, అది ఉంటే మీ దగ్గర వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి, ఆప్షనల్ మాత్రమే. ఇదైతే నేను 2 స్పూన్ల వరకు హార్లిక్స్ వేశానండి, వెనిలా ఫ్లేవర్ వేశాను. తర్వాత దీనిలోకి మరొక కప్పు మనం తీసుకు పల్లీలు తీసుకున్న కప్పుతోనే ఇంకొక కప్పు వరకు పాలు పోసాను. తర్వాత దీనిలోకి 2 స్పూన్ల వరకు పంచదార వేసానండి, 2 స్పూన్ల నుంచి సరిపోతుంది. మీకు ఇంకా టేస్ట్ కావాలి అనుకుంటే ఇంకో 2 స్పూన్ల వరకు వేసుకోవచ్చండి. తర్వాత మళ్ళీ ఇది ఒకసారి అంతా కూడా మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకుని మనం మిక్సీ పెట్టుకున్న ఈ పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలండి. తర్వాత దీనిలోకి కొబ్బరి వేశాను నేను 2 నుంచి 3 స్పూన్ల వరకు. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఇలా కలుపుతూ ఉండాలండి. చిక్కబడేంత వరకు కూడా మనం గరిటె పట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలి. తర్వాత దీనిలోకి ఫ్లేవర్ కోసం అనేసి నేను దంచిన ఇలాచీ వేసానండి. ఇలా తిప్పుతూ ఉంటే మనకి దగ్గర పడుతుంది. ఇందులో నెయ్యి కానీ నూనె కానీ ఏది వేయని అవసరం లేదండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనకి సింపుల్గా స్వీట్ అనేది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనం చేసేసుకోవచ్చండి. చూడండి, ఇది దగ్గర పడుతుంది కదా. ఈలోగా మనం నెయ్యి రాసుకుని ఒక ప్లేట్ పక్కన ఉంచుకోవాలండి. దగ్గర పడిన తర్వాత మనం ఈ మిశ్రమాన్ని ప్లేట్లో వేసేసుకుని చల్లారిన పైన మిగిలి ఉన్న పల్లీలతో గార్నిష్ చేసుకుని చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఈజీగా మనకి సింపుల్గా స్వీట్ రెడీ అయిపోయిందండి. ఇలా ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనస్ రెసిపీస్ అండి. అలాగే ఇంకెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ ఒక్కసారి మైనస్ రెసిపీస్ని విజిట్ చేయండి. మీకు నచ్చిన రెసిపీ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.